శ్రీమాత్రే నమః. 2022 క్యాలెండర్ ఇయర్లో అంటే 2022 వర్షఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి 2022 సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతుంది అనే అంశాలన్నీ మనం ఒకసారి పరిశీలిద్దాము. ద్వాదశ రాశులలో చివరి రాశి అయిన మీనరాశి వారికి 2022 సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్న అంశం మనం పరిశీలించినట్లయితే మీనరాశి వారికి అత్యద్భుతంగా ఉండబోతుంది 2022 సంవత్సరం. ఈ 2022 సంవత్సరం ఏప్రిల్ తర్వాత నుంచి మీ రాశ్యాధిపతి మరియు దేవగురువు బృహస్పతి మీ రాశిలోకి తన బంగారు పాదం మోపబోతూ ఉన్నారు. సో అందువల్ల మీనరాశిలో పుట్టిన వారందరికీ కూడా 2022 సంవత్సరం చాలా మంచి శుభ ఫలితాన్ని నిస్సందేహంగా తెచ్చిపెట్టబోతూ ఉంది. అయితే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, మధుమేహ వ్యాధి కానీ, లేకపోతే ENT ప్రాబ్లమ్స్ కానీ తలెత్తే అవకాశము 2022 సంవత్సరం గోచర గ్రహస్థితులు కలగజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా మీనరాశిలో పుట్టిన వారికి ఉంది. మీనరాశిలో పుట్టిన వారికి మీ గోచర గ్రహస్థితుల రీత్యా మీ ఎల్డర్ సిబ్లింగ్స్ తోటి చాలా బాగా మంచి వాతావరణం, మీ ఎల్డర్ సిబ్లింగ్స్ మీ ఫ్రెండ్స్ తోటి చాలా చక్కటి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. ఫైనాన్షియల్గా ఆర్థికంగా చాలా మంచి పుష్టికరమైన సమయము 2022 సంవత్సరము. ఈ 2022 సంవత్సరంలో కొంత డబ్బులు సేవింగ్స్కి ఈ మీనరాశిలో పుట్టిన వారికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. పెళ్లి ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. అంటే మీ గోచర గ్రహస్థితులు పెళ్లి విషయంలో ఎలాంటి అడ్డంకుల్ని కలిగించట్లేదు, అలాగని ప్రత్యేకించి దీవెనని కలిగించట్లేదు. కాబట్టి మీ జన్మజాతకం సహకరిస్తే కనుక పెళ్లి ప్రయత్నాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సులువుగా సాగి తద్వారా మీకు వివాహం జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు కొంత మతిమరుపుతోటి ఇబ్బంది పడే ఆస్కారము ఈ సంవత్సరం కనిపిస్తుంది, ప్రత్యేకించి 10th క్లాస్ లోపల ఉన్న వారికి. మీనరాశిలో పుట్టిన వారికి మీ గోచర గ్రహస్థితుల రీత్యా మీ తల్లిగారికి చక్కటి శుభకరమైన వాతావరణము ఈ సంవత్సరంలో ఉన్న గోచర గ్రహస్థితులు కలగజేయబోతూ ఉన్నాయి. ప్రత్యేకించి మీ తల్లిగారు ఎవరితోటైనా ఇబ్బందులు కనుక పడుతూ ఉంటే ఈ సంవత్సరము శత్రు జయం అనేది మీ తల్లిగారికి మీ గోచర గ్రహస్థితుల రీత్యా కనిపిస్తూ ఉన్నాయి. లోన్స్ ఏమైనా ఉంటే కనుక అవి క్లియర్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ లోన్స్ లేకపోతే మీరు ఒకవేళ ఏమన్నా ఒక ప్రాపర్టీ లోన్ కానీ వెహికల్ లోన్ కానీ తీసుకోవాలంటే వాటికి చక్కగా ఆ దిశలు అడుగులు పడి ఆ లోన్స్ శాంక్షన్ అయ్యి మీకు లోన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా చిక్కుల్లో ఉన్నా, వివాదాల్లో ఉన్నా, కోర్టు కేసుల్లో ఉన్నా, ఇది మీనరాశి వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా సరే ఉంటే వాటి నుంచి బయటపడటానికి ఈ సంవత్సరం అవకాశం ఎక్కువగా ఉందంటే ఒక రకంగా చెప్పాలంటే శత్రు జయం అని చెప్పచ్చు. దానికి మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా అవకాశాలు గోచర గ్రహస్థితులు కలగజేస్తూ ఉన్నాయి. అయితే ఈ సంవత్సరము మీ గోచర గ్రహస్థితుల రీత్యా ఒక అదృష్టకరమైన వాతావరణం, అదృష్టకరమైన సంఘటన ఈ సంవత్సరం చూడడానికి, ప్రత్యేకించి ఏప్రిల్ తర్వాత చూడటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరము మీనరాశిలో పుట్టిన రైతురాజులకి మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఇద్దరికీ కూడా చక్కటి శుభకాలం జరుగుతూ ఉంది. అంటే మీ పనులు సజావుగా సాగడానికి ఈ సంవత్సరం గోచర గ్రహస్థితులు చక్కగా ఆస్కారము కల్పిస్తూ ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎవరితో అయినా శత్రుబడద ఎదుర్కొంటూ ఉంటే ఈ సంవత్సరము ఆ శత్రుబడద తొలగిపోవడానికి గోచర గ్రహస్థితులు చక్కటి దీవెనలు అందిస్తూ ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి సక్సెస్ పూర్తిగా లేకపోయినా సరే ఈ శత్రువుల మీద విజయము, శత్రువుల మీద పై చేయి అవడం వల్ల ఆనందం బాగా పొందుతారని చెప్పచ్చు ఈ సంవత్సరం రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు, మీనరాశిలో ఉన్నవాళ్ళు. ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. ఒక ENT సమస్యలు మనం తెలుసుకున్నట్టు అవి మినహాయిస్తే కనుక థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్, ENT ఇష్యూస్ రావడానికి కొంత అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీనరాశిలో పుట్టిన వారందరూ కూడా. మన ఉద్యోగస్తులకి పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి మంచి శుభకాలం గోచరిస్తుంది, ప్రత్యేకించి
దూర ప్రాంతంలో ఉన్న ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి మరీ అత్యంత శుభకాలం జరుగుతూ ఉంది. వ్యాపారస్తులకి మటుకు శుభ అశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. అంటే పెద్ద లాసులు ఉండవు, అలానే ఆశించిన ప్రాఫిట్స్ రావు, కానివ్వండి ఎక్కువ ఎక్కడ ఇబ్బంది పడకుండా అలాగ యావరేజ్గా సాగిపోతుంది వ్యాపారస్తులకి. అది వ్యాపారస్తులు భాగస్వామ్య వ్యాపారంలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే స్వతంత్రంగా వ్యాపారం చేసేవాళ్ళైనా సరే. మీనరాశి వారికి మనం పరిశీలించినట్లయితే అన్ని విషయాల్లో అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఉన్న ప్రతికూలతల్ని తొలగించుకోవడానికి మరియు దైవబలం పెంపొందింప చేసుకోవడానికి వీరు గురుదేవదత్తుల వారి ఆరాధన ఎక్కువగా చేస్తే చక్కగా ఉంటుంది. శ్రీగురుదత్త జయగురుదత్త శ్రీదత్త శరణమ్మ, శ్రీగురుదత్త జయగురుదత్త శ్రీదత్త శరణమ్మ, శ్రీగురుదత్త జయగురుదత్త శ్రీదత్త శరణమ్మ అనే ఈ మంత్ర ఈ నామాన్ని ఎంత బాగా పట్టుకొని అననిత్యం మనసులో మానసిక జపం చేస్తూ ఉంటే ఈ సంవత్సరం అంతా ఎలానూ దేవగురు బృహస్పతి తన బంగారు పాదాన్ని మీ స్వక్షేత్రమైన మీనరాశిలోకి అడుగు పెట్టాడు కాబట్టి మీ జీవితం సువర్ణమయం చేయడానికి గురుదేవ దత్తులు వారి ఆశీస్సులు కూడా తీసుకుంటే గురుభగవానుడి చల్లని చెప్పు మీ మీద చక్కగా ప్రసరింపబడుతుంది. తద్వారా మీకు చక్కటి శుభ ఫలితాలు ఈ సంవత్సరం మొత్తం కూడా తీసుకుంటారు. శుభం. నమో భగవతే వాసుదేవాయ.